ప్రాణం తీసేటటువంటి పైవాడు చదువుకున్నాడు చదువుకొని ఒక మూర్ఖంగా ఇంత ఉన్మాదం తోటి అంటే ఆడవాళ్ళ మీద మాకేదో హక్కు ఉంది ప్రేమిస్తే ఇంకది పడి ఉండాల్సిందే మేము ప్రేమిస్తే మమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సిందే అనేటటువంటి ఒక మగ అహంకారం తోటి ఒక ఉన్మాదం తోటి ఆడబిడ్డల్ని పొట్టం పెట్టుకునేటటువంటి పరిస్థితి మారాలి అందుకనే మనం కూడా ఇట్లాంటి వాళ్ళు బతకడానికి అర్హత లేదు వీళ్ళకి అనేటటువంటిది మాత్రం అందరూ అనుకోవాల్సి వస్తుందేమో అనేటటువంటిది వాళ్ళందరూ మాట్లాడుతున్నారు మరి వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఏదో అమ్మాయిని 3 నిమిషాల్లో అమ్మాయి ప్రాణం తీసేసి మళ్ళీ తనేదో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఒక డ్రామా ఆడి ఇవాళ హాస్పిటల్లో ఏదో నడిపిస్తున్నాడు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇంత ప్లాన్డ్ గా ఇంట్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి కురాలిని పొట్టం పెట్టుకున్నటువంటి అతనికి నిజంగా కఠినమైనటువంటి శిక్ష పూర్తిగా ఏదైతే మన దిశ స్ఫూర్తి తీసుకున్నామో చార్జ్ షీట్ అనేటటువంటిది వెంటనే పెట్టాలి ఒక వారం రోజుల్లో అనేటటువంటిది అనుకున్నాము ఈ కేసులో దాన్ని వెంటనే అమలు చేయాలి వేగంగా ఈ కేసులో తీర్పు రావాలి అనేటటువంటిది దానికి దిశగా ప్రయత్నం చేస్తాం ఎస్పీ గారితో కూడా మాట్లాడుతున్నాం ఎస్పీ గారు కూడా దర్యాప్తు చేసిన విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇట్లాంటి కేసుల్లో మృగాళ్ళకి సంబంధించి ఒక ఉన్మాదులకు సంబంధించి తప్పించుకునేటటువంటి పరిస్థితి ఉంటే ఇక ఆడబిడ్డలకి నమ్మకం ఉండదు ఖచ్చితంగా ఈ కేసుని వేగంగా అతి వేగంగా కళ్ళ ముందు మనకి శిక్ష కనపడాలి అనేటటువంటిది మాత్రం మేము ఆ ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం దిశ చట్టం అనేటటువంటి దాన్ని అందుకే ఆడబిడ్డల రక్షణ అనేటటువంటిది చాలా ముఖ్యమనే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టానికి రూపకల్పన చేశారు సరే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆమోదించలేదు అయినప్పటికీ కూడా దిశ పోలీస్ స్టేషన్లను పెట్టడం దిశ పోలీస్ స్టేషన్కి సంబంధించి అదేవిధంగా కేసులు వేగంగా విచారణ జరగడానికి ప్రత్యేకించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమించడం కోర్టులను కూడా స్పెషల్ కోర్టుల వైపు తీసుకెళ్లడం ఇదంతా జరుగుతున్నటువంటి సమయంలో మరి ఇట్లాంటి సంఘటనలు జరగడం అనేటటువంటిది చాలా బాధాకరంగానే ఉంది కానీ ఖచ్చితంగా ఇవన్నిటినీ జరగకుండా ఉండాలనే మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆ ప్రయత్నం మరింత ముమ్మరం కావాలి అనేటటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది కానీ ఒక రకంగా చెప్పాలంటే దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అనేటటువంటి ఆ చైతన్యం ఈ రోజు నెమ్మదిగా ఫైళ్లలోకి వెళ్తుంది ఈ పాప కూడా తేజస్సుని కూడా ఆ అవేర్నెస్ తో ఉంది తన్ను తను కాపాడుకోవాలనేటటువంటి ఒక ప్రయత్నంలో ఉంది అనేటటువంటి మాత్రం అర్థమవుతోంది కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ పోలీసులు సకాలంలో వచ్చినప్పటికీ కూడా కేవలం 3 నిమిషాల సమయంలో ప్రాణం తీసినటువంటి ఈ వీడిని మాత్రం నిజంగా కఠినంగా శిక్షించాలి మన కళ్ళ ముందు అతనికి సంబంధించినటువంటి శిక్ష ఉండాలి అనేటటువంటిది ఇవాళ అందరం కూడా కోరుకుంటున్నాం నిజానికి కత్తిఘాటి అయితే ఆ పిల్ల బతికేది కానీ అది చంపాలి చచ్చిపోవాలి అంటే కత్తితో కోసినా కూడా కసి తీరక ఎక్కడ బతుకుతుందోనని తన కళ్ళ ముందు చావాలి అనేటటువంటి దాంతో చేసినటువంటి దుర్మార్గం లేకపోతే అమ్మాయి బతికుండే కాపాడి ఉండేవాళ్ళం పోలీసులు వచ్చారు తల్లిదండ్రులు వెంటనే ఒక 7 నిమిషాల్లో అందరికంటే ముందు పోలీసులు వచ్చారు పోలీసులు తలుపులు బద్దలు కొట్టి అమ్మాయిని చూసి హాస్పిటల్కి తీసుకువెళ్లే లోపు చనిపోయేటట్టు చేశాడంటే ఎంత కఠినమైనటువంటి ఇదిగా మారుతుంది ఆడవాళ్ల పట్ల అమ్మాయిల పట్ల ఎంత ముక్కుపచ్చలారని పిల్ల ఆ మొఖం చూస్తే ఎంత ఇదిగా ఉంది ఆ అమ్మాయిని ఎట్లా అంత పొట్టన పెట్టుకోవాలనిపించింది ఇంత దుర్మార్గం ఇంత కఠినత్వం ఆడపిల్లల పట్ల ఎందుకు వస్తుంది వాళ్ళు అందుకనే చెబుతున్నాం ఇట్లాంటి వాళ్ళని సమాజం కూడా నిజంగా దొరికితే చితకొట్టాలి దొరికితే చితకొట్టాలి చెప్తున్నారు చట్టమో న్యాయమో అనేటటువంటి తన పని తను చేసుకుంటుంది కానీ ఆడపిల్లల జోలికి వస్తే పక్కన వాడు కూడా ఊరుకోడు పక్కింటి వాడు ఊరుకోరు నా ఇంట్లో వాళ్ళు కూడా ఊరుకోరు అనేటటువంటి ఇండికేషన్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి జీవితం లేదు నీకు ఇంత అన్యాయంగా ఒక అమ్మాయి ఉసురు తీసినటువంటి వాడికి జీవితం లేదు అది సమాజం నేర్పాలి గుణపాఠం అనేటటువంటి కూడా నేను విన్నవించుకుంటున్నాను.